హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళినప్పుడు కేవలం ఆక్సిజన్ మాత్రమే ఎందుకు రక్తంలో కలుస్తుంది, నైట్రోజన్ తదితర వాయువులు ఎందుకు కలవవు అనే విషయం గురించి తెలుసుకుందాం. గాలిలో ప్రధానంగా నైట్రోజన్ ఆక్సిజన్ వాయువులు 4:1 నిష్పత్తిలో ఉంటాయి. నిజానికి గాలిలో 80% నైట్రోజన్ వాయువు ఉంటుంది. అది మన శ్వాసక్రియలో ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించిన వచ్చిన దారిలోనే తిరిగి బయటికి వస్తుంది, అది రక్తంలో కలవదు. ఆక్సిజన్ గాలిలో 20% మాత్రమే ఉంటుంది, అది రక్తంలో కలుస్తుంది. ఊపిరితిత్తులు స్పాంజిల్లాగా ఉంటాయి, గాలి మూల మూలన వ్యాపిస్తుంది. ఆ గాలి చిట్టచివరి శ్వాస గూళికలలో చేరుకుంటుంది. ఈ శ్వాస గూళికల గోళాలలో పలచని చర్మం గల రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్కి అయస్కాంత ధర్మం ఉంటుంది. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్కి కూడా అయస్కాంత లక్షణం ఉంటుంది. అయస్కాంతాలు పరస్పరంగా ఆకర్షించబడతాయి. ఈ లక్షణం వల్ల ఆక్సిజన్ రక్తంలోకి ఆకర్షించబడుతుంది, అంతేకాని వ్యాపనం వల్ల మాత్రం కాదు. వ్యాపనం పాత్ర చాలా పరిమితమైనది. వ్యాపనం ద్వారా అయితేనే నైట్రోజన్ కూడా రక్తంలో కలవాలి. నైట్రోజన్కి అయస్కాంత ధర్మం లేదు, అందువల్ల అది రక్తంలో కలవలేదు. అలాగని నైట్రోజన్ వాయువు శ్వాసక్రియలో వృధా అని కూడా మనం చెప్పలేము. గాలి పీడనానికి ప్రధాన అంశం నైట్రోజన్ వాయువు. ఆ పీడనం వల్లే గాలి మన ఊపిరితిత్తుల్లో మారుమూల ప్రాంతాలకు కూడా చేరుతుంది. ఆక్సిజన్ మాత్రమే రక్తంలో కలుస్తుంది అనేది పూర్తిగా నిజం కాదు. రక్తం అనేది శరీరంలో వివిధ పదార్థాలను ఒక చోట నుండి మరొక చోటికి తీసుకెళ్లే ఒక రవాణా వ్యవస్థ లాంటిది. ఈ పదార్థాలలో ఆక్సిజన్ ఒకటి మాత్రమే కాదు, రక్తంలో కరిగే మరికొన్ని ముఖ్యమైన పదార్థాలు కూడా ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్, రక్త కణాల నుండి ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తులకు తీసుకెళ్ళి బయటకు వదలడానికి రక్తం సహాయపడుతుంది. పోషకాలు, ఆహారం జీర్ణమైన తర్వాత ఏర్పడే పోషకాలు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు కూడా రక్తం ద్వారా శరీరం అంతటా వ్యాపిస్తాయి. హార్మోన్లు, గ్రంథుల ద్వారా ఉత్పత్తి అయ్యే హార్మోన్లు రక్తం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు చేరి శరీర క్రియలను నియంత్రిస్తాయి. మాలిన పదార్థాలు, శరీరంలోని వివిధ ప్రక్రియల ద్వారా ఉత్పత్తి అయ్యే మాలిన పదార్థాలను కిడ్నీలు మరియు మూత్రపిండాలు ఫిల్టర్ చేసి రక్తం ద్వారా శరీరం నుండి బయటకు పంపిస్తాయి. ఆక్సిజన్ ఎందుకు ముఖ్యమంటే, శ్వాసక్రియ అంటే శరీర కణాలకు శక్తిని అందించడానికి ఆక్సిజన్ అత్యంత అవసరం. కణాల పనితీరు, శరీరంలోని ప్రతి కణం ఆక్సిజన్ ఉపయోగించుకొని శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే కణాల పెరుగుదల మరియు మరమ్మతులకు ఆక్సిజన్ చాలా అవసరం. రక్తం అనేది ఒక సంక్లిష్ట ద్రావము మరియు దీనిలో అనేక రకాల పదార్థాలు కరిగి ఉంటాయి. ఆక్సిజన్ మాత్రమే కాకుండా ఈ పదార్థాలన్నీ కలిసి శరీరం సక్రంగా పనిచేయడానికి సహాయపడతాయి. కాబట్టి ఆక్సిజన్తో పాటు పోషకాలు, హార్మోన్లు, మలిన పదార్థాలు, అలాగే కార్బన్ డైఆక్సైడ్ వంటి కొన్ని ముఖ్యమైన పదార్థాలు కూడా రక్తంలో కలిసి మన యొక్క శరీర భాగాలను సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో
నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.